प्रीवियस आरजीटीटी पेपर मैथ्स 50 क्वेश्चंस फिजिकल साइंस 25 क्वेश्चंस बायोलॉजिकल साइंस 25 क्वेश्चंस 100 क्वेश्चंस उड़े इकड़ 10 मार्क्स तगे तो फिजिकल साइंस की 15 मार्क्स ऐडे दैट मींस दिस इज 40 दिस इज 40 इकड़ 5 मार्क्स तगे అంటే ఇక్కడ ఏమయ్యాయి ఇక్కడ ఇక్కడ 10 ఇక్కడ 5 రెండు వచ్చి ఫిజికల్ సైన్స్ లో యాడ్ అయ్యాయి సో టోటల్ గా ఉన్నటువంటి 100 మార్క్స్ ని మీరు ఎంత వరకు ఎఫెక్టివ్ గా గెయిన్ చేయాలి కొంతమంది మ్యాథమెటిక్స్ వీక్ గా ఉంటారు కొంతమంది ఫిజికల్ సైన్స్ వీక్ గా ఉంటారు కొంతమంది ఏంటంటే ఎలాగో పాలసిటీకి ప్రీవియస్ గా ప్రిపేర్ అయిపోయారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయిపోయారు ఓన్లీ బయాలజికల్ సైన్స్ అనేది వీక్ గా ఉంటుంది सो अलांटप्पुडु बयालजिकल सैंस नि कूडा अडिशनल गा चेसुकोवाली सो मीरु एन्नि मार्क्स तेच्चुकोवाली मीरु ट्रिपल रावालंटे अनेदि कूडा मीरु कोंतमंदि अनुकुंटू उंडोच्चु सो बेसिक एंटंटे कैटगरी वैज अयिते मारुतदि कानी ओवराल गा ओक ऐडिया उंटे मात्रं मीकु फर् एग्जांपल मीकु इप्पुडु पॉलिसेट लो 120 मार्क्स कि మీరు ఎగ్జామ్ రాశారు కానీ ట్రిపుల్ ఐటీ వచ్చేసరికి అది 100 మార్క్స్ కి ఉందన్న సో మరి ఈ 100 మార్క్స్ లో మీరు ఎలాగో ఇక్కడ 80 మార్క్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు 20 మార్క్స్ కి అడిషనల్ గా చదువుకోవాలి చదువుకుంటే ఏం చేయాలి అంటే వీటిలో ఏమైనా మీరు మిస్టేక్స్ చేశారా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలసెట్ రాసిన వాళ్ళకు సే ఒక 85 మార్క్స్ వచ్చాయి అనుకోండి 85 మార్క్స్ వచ్చిన ర్యాంక్ అనేది అరౌండ్ 5000 లో ఉండొచ్చు ओके मार्क्स एक्चुअली 120 बट 85 मार्क्स 100 తెచ్చుకోగలిగితే అప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు సీట్ రావడానికి సో కావడ ఏంటంటే మీరు ఒక రఫ్ గా మీకు ఏంటంటే yes మీకు మినిమం 85 టు 90 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకోవాలి అప్పుడు మీకు ఏంటంటే డిఫరెంట్ లో సీట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే సార్ ఇక్కడందరికీ 85 టు 90 అంటే ఎలా సార్ కట్ ఆఫ్ అనేది 90 లో ఉంటున్నా 85 లో ఉంటున్నా అంటే అలా ఏం లేదన్నమాట సో జస్ట్ సేమ్ జోన్ అన్నమాట మీ టార్గెట్ మీ టార్గెట్ ఇలా పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మీకు వచ్చేది ఇంకా తగ్గుతుంది అంటే ఈవెన్ 80 టు 85 మార్క్స్ వచ్చినా గానీ మీకు సీట్లు వస్తాయి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 85 మార్క్స్ ఉన్నాయి అనుకోండి సో ఓసి కేటగిరీకి 85 మార్క్స్ కి లేదా మీరు say different BC or Pondi that may vary from 83 to 85 okay ane malli category wise say campus wise kavalanukunte inka meeru 85 to 90 in between undalu meeku correct ga edo oka particular campus e kavalanukunnappudu meeru 85 plus undalu okay so 80 3 to 85 ఉన్నా గానీ మీకు బేసిక్ కేటగిరీస్ ఉన్న వాళ్ళకు సీట్లనే వచ్చేస్తాయి అంటే మళ్ళీ ఇక్కడ బేసిక్ లో ఏబిసిడి ఏ ఉంటది సో సి కి ఈ కి కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ ఉంటది మేబీ 82 అలా కూడా ఉండొచ్చు మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కదా ఈడబ్ల్యూఎస్ కి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రేంజ్ కూడా ఇలాగే ఉంటది సే అరౌండ్ 83 ఆ రేంజ్ లో ఈడబ్ల్యూఎస్ ఉంటది ఓకే ఎందుకంటే 85 పడిపోయినప్పుడు ఓసి లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇది ఒక -2 మార్క్స్ అంటే సో ఇక్కడ ఏంటంటే మనకు అరౌండ్ 83 మార్క్స్ లో మీకు ఛాన్సెస్ ఉంటాయి రైట్ సో మరి ఒకవేళ మీ కేటగిరీస్ మళ్ళీ ఇంకా వేరే స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎస్సి ఎస్టి ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీకు ఏంటంటే మీ మార్క్స్ అనేవి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సి కేటగిరీ అయితే అరౌండ్ 80 మార్క్స్ కి మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి అదే ఎస్టి కేటగిరీ అయితే 76 or 78 ఇన్ బిట్వీన్ ఓకే సో ఇది ఎస్టి కేటగిరీ సో అంటే ఖచ్చితంగా మీ టార్గెట్ అనేది 90 వరకు మీరు పెట్టుకోవాలి 90 వరకు పెట్టుకోవాలి అంటే మీకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ లో 40 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే yes ఎలాగో మీరు అన్ని అటెంప్ట్ చేస్తారు కానీ ఏంటంటే మీరు అటెంప్ట్ చేసినవి ఎలాగో 90 మార్క్స్ అయితే లేదు బట్ స్టిల్ కరెక్ట్ గా వాసిని చూస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయారు బట్ అట్ ఎనీ కాస్ట్ మీకు ఇక్కడ ఒక 3 మార్క్స్
ఇక్కడొక 3 మార్క్స్ ఇక్కడొక 2 మార్క్స్ ఓకే సే మిస్టేక్స్ అయ్యాయి అలాంటప్పుడు మీకు 92 మార్క్స్ స్కోర్ మీ దగ్గర ఉండాలి ఓకే దట్ మీన్స్ మీ టార్గెట్ అనేది 90 ప్లస్ పెట్టుకోండి సో ఏ పాయింట్ లో అయినా మీరు చేయాలి బట్ టైం బేస్డ్ మాత్రమే చేయించండి సో మల్టిపుల్ సోర్సెస్ కి వెళ్ళద్దండి ఓకే సో మీకేంటి ఫిక్స్డ్ గా ఉన్నటువంటి టాపిక్స్ ఫిక్స్డ్ గా ఉన్నటువంటి సిలబస్ డిలీటెడ్ సిలబస్ వాటిని మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చెప్పాను కదా పాలిసెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని బాగా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ గా వాళ్ళు ఏంటంటే పాలసీ ఎట్ మీదనే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చింటారు ఆ టీచర్స్ నుంచి ఉంటాయి కాబట్టి మీకు మేజర్ గా ఏంటంటే క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడి నుంచే సో అంటే ఆ డిఫరెంట్ టీమ్ పీపుల్ ప్రీవియస్ గా ఏదో ఒక ఇయర్స్ నుంచి కూడా ఇచ్చింటారు సో ఎలాగో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకోవాలి బట్ మరి అంత ఎక్కువగా ఏంటంటే డెప్త్ గా టఫ్ గా అయితే ఉండదు పేపర్ బట్ స్టిల్ మీ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ సో కాబట్టి ఏంటంటే మీరు 90 ప్లస్ టార్గెట్ పెట్టుకోండి అట్మోస్ట్ 90 లో మీకు ఒక 5 మార్క్స్ తగ్గినా ఏంటి అంటే ఎస్ 85 మీకు సీట్ వచ్చేది రైట్ సో 85 కంటే తక్కువ అయితే మళ్ళీ మీరు మిగిలిన వాళ్ళ మీద డిపెండ్ అయ్యాలి అంటే మీ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యాలి లేదంటే క్యాంపస్ కాంప్రమైజ్ అవ్వాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మీరు ఈ పాలసెట్ లో చేసినటువంటి మిస్టేక్స్ ని ఒక్కసారి మళ్ళీ రిపీట్ కాకుండా ఈ 10 డేస్ ని మీరు జాగ్రత్తగా వాడుకోండి ఈ 10 డేస్ ని జాగ్రత్తగా వాడుకొని దెన్ నెక్స్ట్ లెవెల్లో అడిషనల్ గా మీకు ఎక్కడైతే మార్క్స్ మిస్ అయ్యాయి ఈ పాలసెట్ లో మీరు అవుట్ ఆఫ్ 120 లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 వచ్చిండొచ్చు 100 అనేది గుడ్ స్కోర్ నేను కాదని చెప్పట్లేదు 120 లో 100 గుడ్ స్కోరే బట్ అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే అప్పుడు ఇక్కడ 100 కి ఆబ్జెక్టివ్ సెట్ లో 100 కి మీకు సే 80 ప్లస్ అలా మెయింటైన్ చేయాలి సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు టైం బ్యాడ్ అయింది అనుకోండి 1 or 2 మార్క్స్ తో మరి ర్యాంక్ అనేది డిఫరెన్స్ వచ్చేయచ్చు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం 75,000 అప్లై చేస్తారు సో 75,000 అప్లై చేస్తారంటే మినిమం మనకు 70,000 వరకు ఎగ్జామ్ అయితే రాస్తారు సో 70,000 ఎగ్జామ్ రాసినా కానీ మనకున్న సీట్లు ఎన్ని అంటే 4,000 సీట్లు ఓకే అఫ్కోర్స్ ఇడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నాయి రైట్ ఇడబ్ల్యూఎస్ సీట్లు అనేది అడిషనల్ గా 400 ఉంటాయి బట్ మోస్ట్ 4,400 సీట్లు సో కాబట్టి ఏంటంటే ఈ పాలసెట్ అనేది మీకు ఒక పాలసెట్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇది పాయింట్ దాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి సో ప్రిపేర్ అయ్యి మిస్టేక్స్ మాత్రం రిపీట్ చేయండి ఓకే